రిఫరల్లో దివ్యాంగుల ఉపకరణాలు తయారీ కేంద్రం. తూర్పుగోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రిఫరల్ ఆసుపత్రి ఆవరణమయందు దివ్యాంగుల ఉపకరణాలు తయారు చేయ కేంద్రమును రిఫరల్ చైర్మన్ ఎన్ శ్రెస్సర్ బాబు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం కుష్ఠువ్యాధిగ్రస్తులు సేవలకే పరిమితం కాకూడదనే ధ్యేయంతో, సేవలు మరింత విస్తృతపరచాలనే లక్ష్యంతో కృత్రిమ అవయవాలు తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా కేవలం కుష్ఠువ్యాధిగ్రస్తులకు అవసరమైన ఉపకరణాలు తయారీ మాత్రమే కాకుండా ప్రమాదవశత్తు అంగవైకల్యం పొందిన వారికి, బాల్యం నుంచి వివిధ రకాల వైకల్యం పొందిన వారికి, కాళ్ళు చేతులు లేనివారికి శస్త్రచికిత్స అవసరం లేకుండా అవయవాలకు అవసరమైన ఉపకరణాలు అందించి అతి తక్కువ ఖర్చుతో వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి ఉపకరణాలు తయారు చేయడం జరుగుతుంది అని, ఇంకా మెరుగైన ఉపకరణాలు అవసరమైన వివిధ రాష్ట్రాల వారిచే కాంట్రాక్ట్ ఏర్పరచుకొని వారికి అవసరమైన పరికరాలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం RISDT ద్వారా తయారు చేసిన కృత్రిమ కాలును, వివిధ రకాల పరికరాలను అవసరమైన వారికి చైర్మన్ శ్రెస్సర్ బాబు చేతుల మీదుగా అందించి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ISDT మేనేజర్ కేశవరావు, ప్రవీణ్ ప్రసాద్, రెఫరల్ స్కూల్ ప్రిన్సిపల్ అనిల్ కుమార్, వైద్యులు ఎస్ రాజీవ్, రెఫరల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక ఆర్టిఫిషియల్ లింక్ యూనిట్ని ఇక్కడ మేము ఇన్స్టాల్ చేశాము. అది సక్సెస్ఫుల్గా అయ్యి ఈరోజుకి మేము ఒక వ్యక్తికి మేము ఆ కాల్ని ఇవ్వడం జరుగుతున్నది. ఇది కేవలము కుష్ఠరోగులకి కానీ లేకపోతే వేరే వారికి కాకుండా ప్రతి ఒక్కరికి, ఇటువంటి వికలాంగులకన్నా ఇది ఎంతో ఉపయోగకరమయ్యే పరిస్థితి ఉన్నది. కేవలం ఆర్టిఫిషియల్ లింక్స్ కాకుండా స్క్రీన్స్ ఉపకరణాలు కూడా ఇక్కడ తయారు చేసి వాళ్ళకి కావలసిన ఇనీషియల్ ప్రాథమిక ఎక్సర్సైజులు చేయించడం కానీ, వాళ్ళకి కావలసిన గైడెన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఫ్యూచర్లోనే ఇంకా దీన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మేము చేస్తున్న ముఖ్యమైన ప్రయత్నం కానీ సేవ కానీ ఏమిటంటే, ఎటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక అసెస్మెంట్ తయారు చేసి, వాళ్ళని ఎటువంటి అవసరతలు ఉన్నా మాకున్న కాంటాక్ట్స్ ద్వారా హైదరాబాద్, పూణె, ఢిల్లీలోని వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీర్చే పరిస్థితిని మేము ఇక్కడ కల్పించడానికి ఒక నాందిగా దీన్ని ప్రారంభిస్తున్నాము. ఈ సేవల్ని ఇటువంటి ఇవి ఈ జిల్లా మొత్తం మీద ఇంకో దగ్గర లేవు. లేని దాన్ని ఇక్కడ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవడానికి ముందుకు రావాలన్నది ఒక మా ఆశ. దాన్ని మీరు ఉపయోగించుకోవాలన్నది మీరు చేయవలసి ఉంటుంది. అది కాకుండా ఇంకా ఎక్కువ అవసరతను మేము తీర్చడానికి కూడా మీరు మా దగ్గరకు వస్తే మేము అటువంటి సేవలు అందించడానికి